రేవంత్ సీఎం అవుతాడా? అసలు గెలిస్తే కదా, ఆయన పెద్ద భూ కబ్జాదారు. తెలంగాణ ఉద్యమ కాలంలో రేవంత్ ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు రేవంత్ రెడ్డి? మరి మీరాడున్నాడు, మీ కొడుకు ఆడున్నాడు చెప్పు. ఆంధ్ర వాళ్ళ సంఖలో చేరి తుపాకీ రాముడిలా బెదిరించాడు. 50 లక్షలతో ఎమ్మెల్యేని కొనేందుకు వెళ్ళి దొరికిన దొంగ. ఆ కేసులో జైలుకు వెళ్ళి చిప్పకూడు తిన్నా సిగ్గురాలే. సీఎంగా నన్ను గౌరవించకుండా పిండం పెడతానంటాడు. ప్రశ్నించే జర్నలిస్టులను తొక్కుతాడంట. ఈ భాష సవబేనా? ప్రశ్నించే జర్నలిస్టులను తొక్కుడా? ఈయన సిపాయి ఈయన ఆంధ్రజ్యోతిని TV9ని 100 కిలోమీటర్ల లోపల వాచి పెడతాడు. గంతెందుకు బాతాల పోసెట్టి నా మీద 72 కేసులు పెట్టి సిగ్గనిపిత్తలేదా నీకు? సిగ్గర్ నువ్వు గౌరవ ఈ ఆంధ్ర రవీంద్ర భారత్ లో కూర్చోబెట్టి జర్నలిస్టులు మంచిగా ప్రశ్నిస్తున్నారని శాల్వేజ్ కప్పినావు నువ్వు. నా ఆఫీస్ మీద దాడులు చేసి టీవీ చూపెట్టా చాను వాళ్ళు. ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడు, క్లోజప్ తీసుకో. ఆ టీవీ చూడు, ఆనవాళ్ళ కింద పెట్టిన కేసీఆర్ కు ఒకసారి కేసీఆర్ కు గిఫ్ట్ పార్సల్ చేద్దామని అది అట్లే పెట్టిన నమూనా కోసం. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు మొత్తం గజగజ వణికెత్తడి చేసిన ఒక తీన్మార్మల్లన్ననే భయపడలే. ఆఖరికి తొలి వెలుగు రఘును కూడా రవిప్రకాష్ అంటే అడ్డం పెట్టుకొని రోడ్డు మీద వేస్తే మళ్ళీ రఘును నిలబెట్టినా అనేక ప్రశ్నించే గొంతులను తయారు చేసిన ఇది తీన్మార్మల్లన్న చేసిన కథ. నువ్వు అట గౌరవించను అడిగో, సీఎంగా నన్ను గౌరవించకుండా పిండం పెడతానంటుండు. నిన్ను ఏం గౌరవించాలి కేసీఆర్? ఆమె ఏమంటుంది విన్నావా? ఇప్పటిదాకా ముసలి ఆమె ఏమని తీరుతుందో విన్నావా? నిన్ను గౌరవిద్దామంటే కూడా జనం తిట్టుతట్టురు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారంటే బంజే కూసో మాట్లాడు గా పరిస్థితికి వచ్చింది. కాబట్టి ప్రశ్నించే జర్నలిస్టులను తొక్తాడట. నువ్వు జర్నలిస్టులను కాపాడినావు, నన్ను 100 రోజులు జైల్లో పెట్టినావు కేసీఆర్. నేను బరాబర్ నిన్ను ఆ రోజులోకి తీసుకురావాలని తిరుగుతా ఉన్నా. వస్తుంది ఆ రోజు, నిన్ను నీ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితిలో జైల్లో చూడాలి. నేను కూడా జైలు అధికారులతో మాట్లాడాలి. మంచి భోజనం పెట్టుకురు మనం.